కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కర్ఫ్యూ ఉల్లంఘించిన వారిపై గుంటూరు అర్బన్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కర్నూలులో భాగంగా గుంటూరు అర్బన్ ఎస్పీ అమిరెడ్డి పట్టణమంతా కాలినడకన పర్యటించి క్రింది అధికారులచే వినూత్నంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సరైన కారణం లేకుండా రోడ్లపై తిరిగేవారు, కాలక్షేపం కోసం అని బయట తిరిగేవారు, కర్ఫ్యూ నిబంధనలు పట్టించుకోకుండా వాకింగ్ జాగింగ్లకు రోడ్లపై తిరిగేవారిని గమనించి అలాంటి వారందరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కర్ఫ్యూ ఆదేశాలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వారిని పట్టుకుని వారిపై కేసు నమోదు చేసి అనవసరంగా మరోసారి రోడ్లపై తిరగమని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. మరొకసారి ఇదే విధంగా రోడ్లపై అనవసరంగా తిరిగితే నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ కర్ఫ్యూ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం పోలీస్ వారి ఉద్దేశం కాదని, ప్రజలందరి క్షేమం కోరి కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ప్రజలందరూ సద్భావనతో అర్థం చేసుకోవాలని సూచించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఈ ఒక్కరోజే 100 మందిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయటం జరిగిందన్నారు. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇదే గతి పడుతుందని గుంటూరు అర్బన్ ఎస్పీ అమిరెడ్డి హెచ్చరించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరుసటి రోజు 6 గంటల వరకు కూడా ఎటువంటి బాబు వాకింగా వాకింగ్ ట్రాక్స్ మూసేశారండి, స్విమ్మింగ్ పూల్ మూసేశారండి, జిమ్లు మూసేశారు, రోడ్ సైడ్